హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యాదీవెన పథకానికి సంబంధించి మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనే నేమ్ అయితే చేంజ్ అయింది కదా. సో విద్యాదీవెన పథకానికి సంబంధించి మనకి చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి. సో దానికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, అయినా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో కొన్ని డౌట్స్తో ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా వినండి. అలాగే చాలామంది పీజీ వాళ్ళకి ఈ సంవత్సరం మనకి స్కాలర్షిప్ వస్తుందా, ఫీజు రియంబర్స్మెంట్ అని అడుగుతున్నారు. నేను దాని గురించి కూడా వీడియో చేశాను, అయినా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, పీజీ వాళ్ళకు కూడా స్కాలర్షిప్ అనేది మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పారు. మీకు ఆ వీడియో కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ లింక్లో ఉంటుంది, చూడండి. అలాగే ఈ వీడియో లాస్ట్లో కూడా ఇస్తాను. అలాగే చాలామంది మాకు మెసేజ్ రాలేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. సో మనకి నిన్న వచ్చిన మెసేజ్ నేను వీడియోలో కూడా చూపిస్తాను, చూడండి. ఆ మెసేజ్ రాకపోయినా వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి, ఇది అందరు స్టూడెంట్స్కి కూడా పంపించేస్తున్నారు. సో మెసేజ్ ఒకవేళ వచ్చినా రాకపోయినా మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అయితే అది కాలేజ్కి చాలామంది స్టూడెంట్స్ పే చేసేసారు, అయినా మెసేజ్ వచ్చింది. కానీ అటువంటి వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే పే చేయలేదో అటువంటి వారు అందరూ కూడా పే చేసేయండి. చాలామందికి అకౌంట్లో అమౌంట్ పడకపోయినా కూడా మెసేజెస్ అయితే వచ్చాయి. అలా వచ్చిన వాళ్ళు కూడా టెన్షన్ పడకండి, మీకు అమౌంట్ పడితేనే పే చేయండి. అలాగే మీకు పడలేదని జ్ఞానభూమిలో ఒకసారి గ్రీవెన్స్ కూడా పెట్టండి. నెక్స్ట్ టైము మనకి కొత్త గవర్నమెంట్ ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా రిలీజ్ చేస్తారు, ఎవరెవరికైతే పెండింగ్ ఉందో వాళ్ళకి. కాకపోతే కొంచెం లేట్ అయితే అవుతుంది. అలాగే అమౌంట్ పడిన వాళ్ళు మాత్రం తప్పకుండా పే చేసేయండి. అలాగే వస్తీ దీవెన ఉన్నట్లా లేనట్లా అని అడుగుతున్నారు. సో మనకి వస్తీ దీవెనకి సంబంధించి అంటే ఇప్పుడు మనకి నిన్న ఒక జీవో రిలీజ్ చేశారు కదా, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. సో విద్యాదీవెన పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆర్టీఎఫ్ అని, అలాగే జగనన్న వస్తీ దీవెన స్కాలర్షిప్ని మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎంటీఎఫ్ అని చేంజ్ చేశారు. అంటే మనకి వస్తీ దీవెన కూడా ఉన్నట్లే, కానీ ఆ అమౌంట్ అనేది వేస్తారా లేదనేది మనకి క్లియర్గా ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మనకి వస్తీ దీవెన అమౌంట్ కింద 20,000 ప్రతి ఇయర్ అని చెప్పారు, కానీ 10,000 మాత్రమే స్టూడెంట్స్కి వేసేవారు. మరి ఇక్కడ వస్తీ దీవెన ఉన్నట్లు చూపిస్తుంది. మరి ఈ గవర్నమెంట్ మనకి కనీసం 10,000 అయినా వేస్తారా లేదనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒకవేళ దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే మనకి స్కాలర్షిప్ ఉన్నట్లే అని జియోలో రిలీజ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.